డాగీ పొజిషన్లో స్త్రీకి ఎక్కువ తృప్తి కలుగుతుందా? డాగీ పొజిషన్లో తప్పకుండా కలుగుతుంది ఎక్కువగానే. డాగీ పొజిషన్ కుక్కలను తెలుసు కదా, డాగీ పొజిషన్ కుక్కలాగా అలవడం. అప్పుడు మగవాడు వెనకాతల నుంచి ఆ యోని మార్గంలోకి అంగాన్ని ప్రవేశపెట్టినట్లయితే అవి ఈజీగా అక్కడ ఎక్కువగా స్టిమ్యులేషను జీ స్పాట్కి దొరుకుతుంది, పైగా క్లైటరిస్ కూడా దగ్గరగా కాంటాక్ట్ వస్తుంది. అదే డాగీ పొజిషన్ ఒకటి మంచి ప్రెషర్. అలాగే మగవాడు చేతులు లేని కుర్చీలో కూర్చుంటే తాను పైకి వచ్చి మగవాడు కూర్చుంటాడు, తన స్త్రీ ఎదురుగా తన ఎదురుగా తన అతని ముఖాన్ని ముఖంగా పెట్టుకుని తను కూర్చుని ఆ యో ఆ పురుషాంగ సంబంధించిన పురుషాంగాన్ని తన యోనిలో ప్రవేశపెట్టుకుని తను తానే స్ట్రోక్స్ ఇస్తుందన్నమాట. తానే స్ట్రోక్స్ ఇస్తుంటే అప్పుడు కూడా డాగీ పొజిషన్లో ఎలాంటి ప్రెషర్ కలుగుతుందో అంత ప్రెషర్ కలుగుతుంది. ఈ రకం రెండు పొజిషన్స్ మాత్రం చాలా ఈజీ, చాలా చక్కని ప్రెషర్ ఇస్తాయన్నమాట. మామూలుగా వెళ్ళికెళ్ళప్పుడు చేసే దాంట్లో కంటే కూడా ఈ డాగీ పొజిషన్ కానీ ఫేస్ కూర్చుని ఫేస్ టు ఫేస్ చేసేది కానీ చాలా దగ్గర ఉంటుంది. మంచి ప్రెషర్, సెక్స్లో మంచి స్టిమ్యులేషన్ వస్తుంది, చాలా మంచి ప్రెషర్, చక్కని సుఖాన్ని పొందుతారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.